వరంగల్ పశ్చిమలో మహామహుల్ పోటీలో ఉన్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థులు కూడా చాలామంది ఉన్నారు. అయితే మనతో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు, ఆయన పేరేంటంటే మన ప్రసాద్ శర్మ గారు. సో మహాప్రసాద్ శర్మ గారు, సార్ ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుంది? ఇప్పటి వరకు ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఎట్లా అంటే కొత్తగానే మార్పు మాకు రావాలి. గత 25 సంవత్సరాలు మేము చూస్తున్నాం, ఎక్కడ కూడా ఏ అభివృద్ధి కూడా జరగాలి. ఇవాళ కాలనీలు కనుక మేము ఒక 4 నుంచి కాలనీలకు వెళ్ళి తిరుగుతూ చూస్తున్నాం, ఎక్కడ చెత్తలు అక్కడే ఉన్నాయి. పందుల బాధలు, తర్వాత చుట్టూ ఉన్నటువంటి చెత్త చెదారంతో, దోమలతో ఆ మోరీలు, ఆ యొక్క ఇంత సిటీ వరకు కూడా, ట్రై సిటీ అయి కూడా ఇంత అభివృద్ధి ఉంది కూడా. మన హైదరాబాద్ తర్వాత మన వరంగల్ అనుకుని ప్రచారంలో ఉన్న తప్ప అది పల్లెటూరు కంటే ఈనంగా ఉన్నాయి. కొన్ని కొన్ని కాలనీలు చూస్తే మరి ఇన్ని ఈ ఇండిపెండెంట్గా నిలబడ్డా కనుక ఇన్ని కాలనీలు పెడితే నాకు ఇన్ని సమస్యలు తెలిసినాయి. మరి ఉన్న అధికారులు ఏం చేస్తున్నారో కానీ, తర్వాత రాజకీయ నాయకులు కొన్నటువంటి కార్పొరేట్లు ఏం చేస్తున్నారో, వాళ్ళందరూ బాగా ఉంటుంటే అది మన ఒక డైరీ కాదు, ఒక 10 డైరీలు రోజు కూడా మాకు నిండిపోతున్నాయి. వాళ్ళ సమస్యలు వింటుంటే మరి ఆ సమస్యలన్నీ పరిష్కారం అవ్వాలంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు కనుక మనం ఓటు వేస్తే మళ్ళీ వాళ్ళు ఓట్లు అప్పుడే వస్తారో, తర్వాత ఓట్లు ముందే వస్తారు. వాళ్ళ డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటారు, మళ్ళీ ఆ డబ్బు రాబట్టడానికి వాళ్ళ దగ్గర పీడించి రక్తాన్ని పీడించి ఏమైనా పనులకు వెళ్ళినట్టయితే వాళ్ళు మళ్ళీ అంతకంతా రెట్టింపు డబ్బులు వసూలు చేసుకుంటారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా మరి మీలాంటి వారు రావాలి. కొత్త స్పందన మీ దగ్గర ఉంది కనుక మనందరూ స్పందన కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. మేము గెలుస్తామనే ఓపు మొన్నటి కనుక తక్కువ ఉండే, ఇప్పుడు అత్యధిక మెజార్టీతో గెలుస్తామనే ఒక ఆనందం మాలో ఉంది. చెప్పండి, దేశంలోనే అగ్రగామిలో ఉన్నామని మన అధికార పార్టీ అంటున్నారు. సో అంటే మీకు ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి కనపడలేదని మీరు అంటున్నారు? ఇప్పుడు మనకు ప్రజలకు కావాల్సింది ఫస్ట్ ఏంటంటే నీళ్లు. ఆ నీళ్లు మనం నేను బాట్లో పెట్టి టెస్ట్ చేసి చూపించిన అది ఒక 100 అంటే దానికి ఇప్పుడు వాటర్ ఫిల్టర్ ఉంది. ఆ వాటర్ ఫిల్టర్లో ఉండేటువంటి టెస్ట్ అది పెట్టి చూసినాం, అది అవుతే నిజంగా కూడా ప్రతిరోజు కనుక అవుతే మనకు జబ్బులు ఎక్కువ ఆ నీళ్ళతోనే వస్తాయి. ఆ నీళ్ళలో కూడా మార్పు లేదు. అప్పుడు 10 సంవత్సరాల క్రితం వచ్చే నీళ్ళు అవే, ఇప్పుడు వచ్చే నీళ్ళు అవే. తర్వాత ఎక్కడి మోరీలు అక్కడే ఉన్నాయి. ఏమైనా మెయిన్ మెయిన్ పెద్ద రోడ్లలో, పెద్ద కాలనీలలో పోతే ఆ మెయిన్ రోడ్లు ఏవైతే ఉన్నాయో, పెట్రోల్ బొమ్మ నుంచి మొదలు పెడితే భద్రకాళ కనుక, పెట్రోల్ బొమ్మ నుంచి కాజీపేట కనుక, పెట్రోల్ బొమ్మ నుంచి భీమారం కనుక ఉండే రోడ్లు, తర్వాత అదేవిధంగా మోరీలే కానీ మిగతా ఆ కాలనీలో ఉన్నటువంటి రోడ్లు కానీ, తర్వాత ఆ యొక్క మురికి కాలువలు చూస్తే వాళ్ళతో దోమలతోటి మలేరియా జ్వరాలతో ఏర్పడి ఇప్పుడు హాస్పిటల్లో డాక్టర్లు బాగా బతుకుతున్నారు. ఇది మన ఈ సిటీ అభివృద్ధి చెందింది. తర్వాత ఈ మున్సిపాలిటీ వాళ్ళు మరి దోమలకు మందు అనేది ఒక కార్యక్రమం ఉంది. వాళ్ళు 2-3 నెలలకు కూడా ఒకసారి కనీసం వారానికి ఒక చోట కనుక ఈ చలికాలంలో దోమలకు కనుక మందు కొడితే మనకు జబ్బులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా నీళ్లు, నీళ్ళలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ మురికి కాలంలో దోమల ప్రభావంతో, తర్వాత దాంతో పందుకొక్కులు ఆ చెత్త వెళ్ళక ఈ ప్లాస్టిక్ కవర్తో, ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్తో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా. రైట్, మీరు గెలిస్తే ఎటువంటి ప్రణాళిక మీ దగ్గర ఉంది? మీరు గెలిస్తే ఎటువంటి కార్యక్రమాలు చేసి మన హన్మకొండను అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ ప్రజల్లోకి ఎట్లా వెళ్ళాలనుకున్నాం అంటే మేము వాళ్ళ సమస్యలు తెలుసుకుందాం అనుకున్నాం. ఆ సమస్యలను తెలుసుకున్నాం, ఆ సమస్యలు ఏవైతున్నాయో, ఆ సమస్యలు అంటే ప్రతి కాలంలో సమస్యలు 10 ఉండొచ్చు, 10లో సంవత్సరానికి ఒక 5 అయినా కూడా తీర్చి 5 సంవత్సరాల్లో మరి వారికి పోలీస్ సమస్య కానీ, నీటి సమస్య కానీ, ఇంకా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యునిగా వాళ్ళ తోడు వెంట ఉంటే ఆ కార్యక్రమంలో. అదేవిధంగా ఇప్పుడు ఉదాహరణకు మీరు అడిగినట్టుగా మరి ఎట్లా చేస్తారని అడిగింది కదా, మరి ఒక దగ్గర జరిగేటువంటి ఏ తప్పైతే ఉందో మనం వెళితే కానీ అక్కడ వెళ్తే వాళ్ళు వచ్చి మనకు చెప్పరు, అధికారులు వస్తారు లేని వాళ్ళు అనుకుంటారు, తర్వాత ప్రజలు ఏమనుకుంటారు. మరి మనకు 300-500 కోట్లు వచ్చినాయి, ఆ కోట్ల మట్టికే అది పేపర్ మట్టికే ఉంది కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఒక 75 కోట్ల వర్క్ అవుతున్నది. మరి ఎట్లా అంటే 75 కోట్లు మరి మిగతా 220 కోట్లు ఏవైతున్నాయంటే ఉన్నటువంటి అధికారులు, రాజకీయ నాయకులు చేతులు అధికారుల చేతులు, ఐఎస్ చేతులు మారి ఇక్కడికి వచ్చేసరికి 75 కోట్ల పని జరుగుతుంది. మరి ఆ 75 కోట్లు కాంట్రాక్ట్లో చేతిలో వేసేసరికి మళ్ళొక 20 కోట్లు పోయి 50 కోట్ల పని జరుగుతున్నాయి మనకు. రైట్, ప్రజల స్పందన ఎలా ఉంది? మీకు గెలుపుపై ఎంతవరకు నమ్మకం ఉంది?
గెలుపో మేము తప్పనిసరి గెలుస్తాం అనుకుంటున్నాం స్పంద ప్రజల్లో. మరి కొత్త వారికి అవకాశాలు మీలాంటి వాళ్ళు రావాలని మాకంట ముందే వాళ్ళే మాకు వెన్నంట ఉండి మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు పొద్దున 9 గంటల బయలుదేరిన ఇప్పటి వరకు కూడా ప్రజల స్పందన బాగుంది. ఎక్కడ పోయినా కూడా మరి కొత్త వాళ్లకు మేము అవకాశం ఇస్తాం. మీరు స్థానికంగా ఉంటారు కనుక మీకు ఓట్లు వేస్తాం. మేమే కాదు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో వేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ యూనివర్సిటీ ప్రాంతానికి వచ్చాం అంతా స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ వాట్సాప్లో మరి కొత్త క్రియేట్ చేసి మీ గురించి అందరు కూడా మా స్నేహితులకు మిగతా వాళ్ళందరూ కూడా మేము తెలియపరుస్తామని కూడా వారు కూడా చెప్పడం జరిగింది. రైట్, ఇది పరిస్థితి. నేను గెలిస్తే తప్పకుండా అభివృద్ధి చేస్తా అంటున్నారు. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చప్పుడు టీవీ. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. టెలిఫోన్ గుర్తుకే, టెలిఫోన్ గుర్తుకే, ఓటేద్దాం, ఓటేద్దాం, ఓటేద్దాం. ప్రశాంత్ శర్మ గారి నాయకత్వం, ప్రశాంత్ శర్మ గారి నాయకత్వం, టెలిఫోన్ గుర్తుకే.